అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వెను సంచలనంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 160 పైచిలుకు స్థానాలతో ఒక ఘన విజయాన్ని అందుకుని అధికారాన్ని చేపట్టనుంటో అనేది అత్యంత చారిత్రాత్మకం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం చరిత్రలో గతంలో 1994లో ఏ విధంగా అయితే అన్న నందమూరి తారక రామారావు హయాంలో ఒక ఘన విజయాన్ని నమోదు చేసుకున్నామో, మరి దానికి ఏమాత్రం తీసుకునే విధంగా 2024లో కూడా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక అనూహ్యమైనటువంటి ఘన విజయాన్ని అందుకుని, మరి అది కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవిని ఎరిగినటువంటి విజయం. మన ప్రత్యర్థి పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా మన కార్యకర్తలు చేసినటువంటి కష్టానికి వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మన కార్యకర్తల ఇళ్ల ముందు అర్ధరాత్రుల పూట పోలీసుల బోట్లు చప్పుళ్లు నిత్యకృత్యమైనా కూడా తెలుగుదేశం పార్టీ జెండాని తమ భుజాల మీద మోస్తూ ఓపికన్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు తెలుగుదేశం జెండా మా భుజాలపై మోస్తామని చాటి చెప్పిన కార్యకర్తలందరికీ కూడా ఈ విజయం అంకితం ఇవ్వాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో మన నాయకుడు ఏ విధంగా అయితే కౌరవ సభలో ఆనాడు అవమానింపబడ్డాడు, ఆనాడు ఆయన తెలియజేశారు, ఒక శపథం చేశారు, ఆ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రి గారి సభకు వస్తానని చెప్పారు. ఆయన ఈరోజు తన పంతాన్ని నిలబెట్టుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రజలు తమ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. మా అన్న సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి ఈ సింగిల్ సింహం డైలాగులు చెప్పారు. అయితే నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, సింహం వేటకు వస్తే ఖచ్చితంగా పోరాడుతుంది తప్ప చచ్చిపోదు, చచ్చిపోయింది ఎప్పుడు సింహం కాదు. ఈ రోజు సింహం అని మీరు చెప్తా ఉన్నారే అది వేటకు వచ్చి చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే సింగిల్ సింహం డైలాగులు కట్టి పెట్టమని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఏ విధంగా అయితే పిచ్చి పిచ్చి ప్రేలాపల్లో పేలినటువంటి కొడాలు అని ఇలాంటి దుర్మార్గులు, గతంలో కొడాలు అని ఒక సవాల్ విసిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానటువంటి కొడాలి నాని తన రాజకీయ సన్యాసాన్ని ఎప్పుడు ప్రకటిస్తా ఉన్నాడు అని కూడా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇన్నాళ్ళు కారు కొత్తలు కూసి చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేస్తూ కేంద్రంలో మీ నాయకుడు చక్రాలు తిప్పుతాడా బొంగరాలు తిప్పుతాడా అని వెటకారం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఒక కీలక భాగస్వామిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ దేశం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ గా ఉండమని జాతీయ నాయకత్వం కోరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అది మా నాయకుడి స్థాయి, అది మా నాయకుడి యొక్క స్థానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన ఇప్పటికీ కూడా బుద్ధి వచ్చినట్లేదు, ప్రజలు ఇంకా ఆయన్ని మోసం చేశారని చెప్తా ఉన్నాడు. అయితే దానికి సాక్ష్యాధారాలు లేవంట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికైనా సిగ్గు ఉండాలి, లేదా వినడానికి మనకైనా సిగ్గు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంపూర్ణ విఘ్నతతో ఏ విధంగా అయితే ఓటింగ్ జరిపి భారీ స్థాయిలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఉదాహరణే ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉంది అనడానికి ఒక స్పష్టమైన సంకేతం అని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఈ నియంతలకి ఈ ప్రజాస్వామ్యంలో చోటు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.